శ్యామ్ సింగ్ రాయ్, టాక్సీ వాలా ఫేమ్ డైరెక్టర్ రాహుల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. పునర్జన్మ నేపథ్యంలో న్యాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కించిన మూవీ శ్యామ్ సింగ్ రాయ్. గతేడాది డిసెంబర్ 24 బాక్సాఫీస్ను వద్ద ఈ మూవీ సందడి చేసింది. ఆ తర్వాత ఓటీటీలోనూ ఈ సినిమా రికార్డులు సృష్టించింది. నెట్ఫ్లిక్స్లో అత్యధిక రేటింగ్ సాధించడంతో పాటు దాదాపు 10 వారాల పాటు టాప్ ట్రెండింగ్లో ఉంది. తాజాగా శ్యామ్ సింగ్ రాయ్ మూవీ మరో రికార్డు క్రియేట్ చేసింది. ఆస్కార్ అవార్డుకు 3 విభాగాల్లో నామినేట్ అయినట్లు చిత్ర బృందం ప్రకటించింది. డ్రామా, బ్యాక్గ్రౌండ్ స్కోర్, క్లాసికల్ కల్చర్, డ్యాన్స్ విభాగాల్లో పోటీ పడుతున్నట్లు తెలిపింది. ఫైనల్ లిస్టులో ప్లేస్ దక్కించుకుంది. మరి ఆస్కార్ అవార్డు దక్కించుకుంటుందో లేదో చూడాలి. మరి డ్యూయల్ రోల్లో నాని ఆకట్టుకున్నాడు. ఇక సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రోజీ పాత్రలో సాయి పల్లవి జీవించేసింది. మరో హీరోయిన్గా కృతి శెట్టి నటించింది. లాయర్గా మడోన సెబాస్టియన్ అలరించింది. ఈ సినిమా అభిమానులకు తెగ నచ్చేసింది. మిక్కీ జే మయూర్ అందించిన సంగీతం కూడా చాలా బాగుంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో నాని సాయి పల్లవి అద్భుతమైన యాక్టింగ్తో అదరగొట్టేశారు. ఆస్కార్ అవార్డుకు నామినేట్ కావడంతో నాని ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.